కేజీఎఫ్ మూవీ నిజంగా ఎవరికి నచ్చలేదా? మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎందుకు కేజీఎఫ్ మూవీ నచ్చలేదు? మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఒక క్రియేటర్ని ఎందుకు ఇంతలా కించపరచవలసిన అవసరం వచ్చింది? ఇది కేవలం అసూయతోనేనా? ఈ విషయాలన్నీ క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకటి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకటి. రే అది కాదు, సబ్స్క్రైబ్ బటన్ స్ట్రాంగ్ గా తీసుకో, ఓకేనా? హాయ్ గైస్, దిస్ ఇస్ అగా, వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. ఈ దేశవ్యాప్తంగా కేజీఎఫ్ మూవీ ఎంత విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఒక బాహుబలి సినిమా తర్వాత కేజీఎఫ్ మూవీ అంత ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ మన టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం చాలా మందికి సినిమా నచ్చలేదంట. ఏంటి అబద్ధం అనుకుంటారా? కాదు, నిజమే. కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెల్లడించడం జరిగింది. అందులో భాగంగా మన టాలీవుడ్లో కేరం కంచరపల్లి మూవీ తీసిన డైరెక్టర్ అయినటువంటి వెంకటేష్ మహాకి ఈ సినిమా నచ్చలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. నచ్చలేదని చెప్పడం ఓకే, ఎందుకంటే అది ఎవరికైనా రైట్స్. నచ్చితే నచ్చిందని చెప్పొచ్చు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. కానీ ఒక పరిమిత దారి చెప్పకూడదు. అది ఎలా అంటే, ఆ సినిమా పేరును వాడకుండా ఆ సినిమాలో నటించిన కథానాయకుడిని, ఆ కథని అండ్ ఆ డైరెక్టర్ని చాలా నీచంగా మాట్లాడడం జరిగిందనమాట. సో అది యూట్యూబ్ బాలుగారి పరంగా మనం చెప్పకూడదు కాబట్టి మనం చెప్పట్లేదు. బట్ అవి కొన్ని కించపరిచేలాగా మాత్రం ఉన్నాయని చెప్పేసి మన అందరికీ తెలిసిందే. ఈ విషయంగాను కేజీఎఫ్ మూవీకి ఫ్యాన్స్ అనేటువంటి అందరూ కూడా వెంకటేష్ మహాని ట్రోల్ చేయడం జరుగుతుంది. వెంకటేష్ మహా కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. అందులో ఏంటంటే, తను చేసిన మూవీస్ అన్నీ కూడా సోషల్ ఎక్స్పెరిమెంటల్ విలువలతో కూడుకున్న సినిమావి, సో మావి ఇంత సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఒక హీరోని తీసుకొచ్చి ఒక మాస్ ఎలిమెంట్స్ పెట్టేసి ఒక కథని కొంచెం కించపరిచేలాగా మాట్లాడారు అనమాట. అవి మేము చెప్పట్లేదు. ఇంతగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఒక సినిమా నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పొచ్చు, ఎందుకంటే అది మీ యొక్క రైట్స్. కానీ ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటూ ఒక క్రియేటర్ని మనం కించపరిచేలా మాట్లాడడం మాత్రం మంచిది కాదని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుందనమాట. వెంకటేష్ మహా అయితే రెండు సినిమాలు చేయడం జరిగింది. ఒకటి కేరా పంచర్మాలు, రెండు ఓటీటీ రిలీజ్ అయిన సినిమా అనమాట. సో ఈ రెండు సినిమాలు తప్ప తను ఏ సినిమాలు కూడా చేయడం జరగలేదు. అది కూడా చేసి చాలా సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కేజీఎఫ్ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. తను చేస్తున్న జోనర్ నుంచి నేను కూడా కత్తిని పట్టుకుని చేస్తే చాలా సినిమాలు హిట్ అవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. బట్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కేజీఎఫ్ మూవీ అయినా సరే, అఖండ సినిమా అయినా సరే, ఇంకా ఎలాంటి యాక్షన్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా మర్చిపోకూడని విషయం ఏంటంటే, మన కే విశ్వనాథ్ గారు చేసిన చాతీ సినిమాలో కూడా ఎలాంటి హింసాత్మకం ఉండదు. అయినా సరే ఇప్పటికీ కూడా చాలామందికి అది నచ్చుతుంది. కారణం ఏంటంటే, అవి తీసిన జోనర్స్ ఓ డైరెక్టర్ ఉన్న గొప్పతనం. సో మీరు మంచి సినిమాలు తీస్తేనే ఈ సినిమాలు చూస్తారు, ఈ సినిమాలు చేయకపోతే చూడరు అని ఎవ్వరూ అనుకోవట్లేదు. ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ ఆధారంగా తన సోషల్ మీడియాలో వెల్లడించడం జరిగిందనమాట. తన భావం కరెక్ట్, కానీ తన పదజాలం రాంగ్ అని చెప్పేసి తనే ఒప్పుకున్నాడు. కానీ ఒక క్రియేటర్ అయ్యండి, ఇంకో క్రియేటర్ని ఇలా లించపరిచేలా మాట్లాడడం మాత్రం నిజంగా ఎవరికీ మంచిది కాదు. బేసిక్గా మన టాలీవుడ్కి మంచిది కాదు. ఎందుకంటే మన టాలీవుడ్ సినిమా ప్రతి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట. అలాంటి టైంలో మన టాలీవుడ్ డైరెక్టర్లు అయినటువంటి ఇలాంటి మాటలు వాడి మన టాలీవుడ్ పరువును తీయించడం మంచిది కాదని చెప్పి సీనియర్ డైరెక్టర్లు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. అండ్ బిఫోర్ ద లాగప్ ఐ షుడ్ బి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, ఎందుకంటే మన ఛానల్ 12K సబ్స్క్రైబర్ రీచ్ అయిందనమాట, అది కూడా ఈరోజుతో. అండ్ మీ సపోర్ట్ ఇంకా ఎలాగే ఇవ్వండి, మనం కూడా ఇంకా బాగా చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, జై హింద్.